నిజం చెప్పాలంటే బ్రేక్లు పడట్లేవు. ఇందాక జస్ట్ సిగ్నల్ దగ్గర ఇట్లా బ్రేక్ కొట్టాను, పడలేదు. ముంగట్ కార్ కొద్దిగా అయితే గుద్దేస్తుండే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కార్లు స్కిడ్ అయి మొత్తం టర్న్ అయిపోయి ఉన్నాయి రోడ్ మీద. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ చాలా చల్లగా ఉందన్నమాట, అండ్ స్నోఫాల్ అయితే బాగా ఈరోజు అయితే చాలా ఎక్కువైంది. హైయెస్ట్ స్నోఫాల్ అనుకోవచ్చు నేను వచ్చినప్పటి నుంచి. స్నో ఎక్కువ పడ్డది అండ్ యూనో ఎవ్రీబడి లైక్స్ టు ప్లే ఇన్ స్నో. చాలా మంది కూడా ఫోటోషూట్స్ అలా అవి చేస్తున్నారు. సో నేను కూడా ఊరికే అలా ఈరోజు ఫ్రీగానే ఉన్నాను, ఏం వర్క్ లేదు, సో అందుకే ఊరికే అలా స్నోలో ఆడదామని వెళ్తున్నాను. అలాగే ఈవినింగ్ ఈవెంట్ అనమాట. సో ఐ థింక్ ఇట్ గోన్ బి వెరీ మచ్ ఫన్, చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెంతో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి, ఇంకా మంచి మంచి అంటే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి, బట్ అంత టైం దొరకట్లేదు షూట్ చేయడానికి. బట్ టైం దొరికినప్పుడు డెఫినెట్లీ షూట్ చేస్తూ బ్లాగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. స్నో మీరు ఇక్కడ చూస్తే అర్థం చేసుకోవచ్చు బాగా పడ్డది, ఇదంతా ఇదైపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా ఫుల్ వరకు ఉండే, అంటే ఇంకెక్కువ ఉండే స్నో మార్నింగ్. మధ్యలో సన్లైట్ వచ్చింది కాబట్టి మెల్ట్ అయింది. మార్నింగ్ కార్ స్టార్ట్ చేసినప్పుడు కూడా స్టార్ట్ అంటే ఈజీగా అవ్వలేదు అనమాట. రెగ్యులర్గా నాకు క్లీన్ చేయడానికి ఒక 5-10 మినిట్స్ పడుతుండే, బట్ ఈరోజు నాకు 30 మినిట్స్ పట్టింది స్నో క్లీన్ చేయండి. అంటే కార్ మీద గ్లాస్ మీద ఉన్న స్నో అస్సలు వెళ్ళడమే లేదనమాట, అంత టైం పట్టింది. ఆన్ క్యాంపస్ కార్లు చూసుకోవచ్చు మీరు, మొత్తం స్నోలో ఎలా అయిపోయాయో చూడొచ్చు. టూ మచ్ స్నో. ఇప్పుడంతా వైట్ గా చూస్తుంటే ఎలా ఉందంటే, అంటే కైండ్ ఆఫ్ మూవీస్ లో చూస్తాం కదా రష్యాలో అలా చూపిస్తారు కదా బ్లాగ్స్ లలో, అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. గైస్ ఇక్కడ ఉన్నారు కదండి మా ఫ్రెండ్స్ అనమాట, ఆడుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ముందు కార్ అయితే పార్క్ చేయాలన్నమాట, పార్కింగ్ కి స్పాట్ వెతకాలి. అన్ని కూడా ఆన్ క్యాంపస్ హౌసింగ్ మన వాళ్ళు అయితే ట్రై తీసుకొని వేస్తున్నాడు స్నో అందరు. Push bro. Go. జస్ట్ హీటర్ కోసం లోపలికి వెళ్తాం. సో క్యాంపస్ లో ఏ బిల్డింగ్ లో అయినా హీటర్ ఆన్ ఉంటుంది కాబట్టి. కార్ సర్వీసింగ్ అయితే వచ్చాను అనమాట. కార్ సర్వీసింగ్ ఇక్కడ ఎంత అవుతుందంటే ఆయిల్ చేంజ్ కి, అంటే నా కార్ సొనంటకి అయితే ఫుల్లీ సింథటిక్ అయితే $100 అవుతుంది, సెమీ సింథటిక్ అయితే $80 అవుతుంది, ఇంకో నార్మల్ వచ్చి అరౌండ్ $64 అవుతుంది. నేనైతే సెమీ సింథటిక్ వాడతాను అనమాట, $80 అయితే అవుతుంది మళ్ళీ ఆయిల్ చేంజ్ మాత్రం. ఇంకా ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవి అన్ని చేస్తుంది చాలా అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సర్వీసింగ్ ఎలా జరుగుతుంది అంటే, సో ఇలా చూస్తున్నారు కదండి లోపల కార్ ఉంది, దానికి ఇప్పుడు సర్వీసింగ్ చేస్తున్నారు అనమాట. డ్రైవర్ కార్లను కూర్చుంటారు, ఇలా బయట వెయిట్ చేయాలి లోపల, తర్వాత లోపలికి అదొక డోర్ ఇదొక డోర్ వాళ్ళు ముందు వాళ్ళది కంప్లీట్ అయిపోయింది, ఇలా డోర్ ఓపెన్ చేస్తారు అంటే రెడీ ఉండండి అని ఇలా డోర్ ఓపెన్ చేస్తారు. సో అప్పుడు నెక్స్ట్ ఆయన లోపల ఇంకొక అతను ఉన్నాడు, చూడండి ఈ కార్ వెళ్ళిపోగానే ఈ నా పక్కన ఉన్నాయని లోపలికి వెళ్తాను అనమాట. సో ఈ కార్ వెళ్ళిపోగానే నేను లోపలికి వెళ్తాను. ఆయిల్ చేంజ్, దాంతోపాటు ఎయిర్ ఫిల్టర్ అండ్ విత్ ద ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ ఆయిల్ చేస్తే అసలు 282 అయింది, బట్ అందులో 15% డిస్కౌంట్ ఇస్తే 242 అవుతుంది. బట్ ఇంకేమైనా చేస్తానా లేదో తెలీదు, వాళ్ళు 1 by 1 ప్రాసెస్ చెప్తూ ఉంటారు అనమాట. సో గైస్ ఇందాక మీరు అన్ని క్లిప్స్ చూసారు కదా ఆడుకోవడం, అది ఆల్మోస్ట్ జరిగి ఒక 25 డేస్ అవుతుంది. సో ఇక్కడ ఊరి పేరు అంటే మూవీకి వచ్చాను అనమాట, ఊరి పేరు భైరవకొండ అని ఒక్కడిని జూనికి వచ్చాను. అండ్ బయట వచ్చేలోపు కార్లో వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు స్నోఫాల్ చూడొచ్చు, స్నోఫాల్ ఎంత గట్టిగా అవుతుందో. అండ్ నా కార్ గాయస్ చూడండి, అందరూ 20-25 వెళ్తున్నారు. ఏదో యాక్సిడెంట్ అయితే అయింది ముంగట చూడండి, ఇక్కడ బ్లూ లైట్ వేశారు, యాక్సిడెంట్ అయినట్టుంది. బికాస్ స్నోలో అసలు చాలా యాక్సిడెంట్ అవుతుంది. ఇందాక నేను లేన్ మారుస్తుంటే కూడా అసలు కార్ అసలు అవ్వట్లేదు, ముందైనా టైర్ గ్రిప్స్ సరిగ్గా లేవు, ఫ్రంట్ టైర్స్ గ్రిప్స్ అసలు లేవు. నార్మల్ ఇక్కడ 70 వెళ్తాం అనమాట, 70 miles per hour అంటే మన ఇండియన్ స్పీడ్లో 120 speed అనమాట. ఇటు చూడు ఇటు చూడు, నా పక్క పక్కకి వస్తున్నాడు, అటు నుంచి ఇటు వచ్చేసిండు, జస్ట్ మిస్ తగిలిస్తుండు నా కారుకి వీడు. మళ్ళీ నాది తప్పంటారు ఎందుకంటే నేను వెనకాల ఉన్నా కదా. లిటరల్లీ నాకు ఎంత భయమిస్తుందంటే ఒకళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఈ కారు వాడు చూడు మళ్ళీ ఇటు వస్తున్నాడు, నేను అదేమో బ్రేక్లు వాడట్లేదు వెనకాల. వచ్చేసాను
ఫ్యూయల్ కొట్టిద్దామని వచ్చాను అనమాట పెట్రోల్ బంక్ లో. చూడొచ్చు ఎంత ఉందో ఇక్కడ స్నోఫాల్. నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్, సేఫ్ గేట్ వచ్చేసారు అనమాట అండ్ స్నోఫాల్ చాలా ఎక్కువ ఉంది. ఇది పరిస్థితి ఇక్కడ బయట, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. కాలేజ్ దగ్గర రోడ్లు ఇలా ఉన్నాయన్నమాట బయటకు వెళ్తున్న. సో గైస్ చూసారు కదా, స్నో పడడం వల్ల అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయన్నమాట. సో కొత్తగా వచ్చారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగుంటుంది, అలాగే స్నోఫాల్ చూడడానికి బాగుంటుంది, కొన్ని డేస్ వరకు బాగుంటుంది, బట్ తర్వాత వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ట్రబుల్, బికాస్ ఎక్కడికి వెళ్ళలేము, రోడ్ మీద సరిగ్గా వెళ్ళలేము, నడుచుకుంటూ కూడా వెళ్ళలేము. సో అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బట్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బ్లాగ్ లాగా, స్నో పడ్డప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సీ యు అగైన్, బై బై.